నమస్కారం, నేను చక్రి, వార్తలకు స్వాగతం. నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయ రంగును పులుముకుంది. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం బాధను కలిగించిందని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను అరెస్టు చేశామని తెలిపారు. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక లాయర్ బెయిల్ పిటిషన్ వేశారని, బెయిల్ రద్దు చేయాలని తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు. తీసుకొచ్చారు. కేంద్ర విద్యాశాఖలో భాగమైన అనేక బోర్డులు, సంస్థలు, కమిషన్లు, చివరికి ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటా ఉన్న ఏఐసిటిఈ అయితేనేమి, ఈరోజు మనం గొప్పగా చెప్పుకుంటా ఉన్న యూజీసీ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆయన హయాంలోనే ప్రారంభించగలిగాము అని చెప్పి కూడా ఒక గర్వంగా గొప్పగా కూడా చెప్పుకోదగ్గ వ్యక్తి ఆజాద్ గారు. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి విద్యా విధానాన్ని మన పిల్లల అవసరాలు, వారి భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని పను మార్పులు ఇవాళటికి కూడా మనం చేస్తూ ఉన్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ, నిరుపేద వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల మీద నాడు నేడు ద్వారా దృష్టి పెట్టడం, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పిల్లలకు ఇస్తూ ఉన్న బట్టల దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి, పుస్తకాలు, నోట్బుక్ల దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర వరకు దృష్టి సారించడం, తరగతి గదులు, టాయిలెట్లు, క్లీన్ వాటరు, కంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా స్కూళ్ళల్లో ఉన్నాయా లేవా అని పట్టించుకోవడం, చివరికి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనంలో కూడా పిల్లలకు మంచి భోజనం ఇస్తూ ఉన్నామా లేదా అని ఇచ్చేట్టుగా మెను కూడా మార్చడం, వారి భవిష్యత్ కోసం అమలు చేయాల్సిన కరిక్యులం ఇంగ్లీష్ మీడియం వరకు కూడా ప్రతి అడుగులోనూ కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్పులు చేస్తూనే ఉన్నాం. పెద్ద చదువుల కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి వారి లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఖర్చులు కూడా భరించే వరకు ప్రతి ఒక్క విషయంలోనూ తల్లిదండ్రుల మాదిరిగానే బాధ్యతగా ఆలోచించి వారి కోసం నిర్ణయాలు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం మనది.